ఉమ్మడి ఏపీలో కోడెలతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. అకాల మరణం వ్యక్తిగతంగా బాధిస్తూ ఉంది. అనేక సంవత్సరాలుగా కలిసిమెలిసి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా పల్నాడులో ధీరోదాత్తంగా రాజకీయాలు చేసి వీరోచితంగా అనేక ఉన్నత పదవులు అలంకరించి వెన్ను తెచ్చినటువంటి వ్యక్తి ఈ రకంగా మరణించడం అందరినీ బాధిస్తూ ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకి సంతాపాన్ని సానుభూతి తెలియజేస్తున్నా. కోడెల లాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని కన్నీరు పెట్టుకున్నారు టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి. ఎప్పుడూ తమకు ధైర్యం చెప్పే వ్యక్తిని ఇప్పుడు ఇలా నిర్జీవంగా చూడడం చాలా బాధగా ఉందంటూ బోరమన్నారు. మరణిస్తే మా అన్నయ్య రాజారామ్మోహన్ రావు అని సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు మరణిస్తే నేను అక్కడ ఉన్నాను, హైదరాబాద్లోనే. ఆ పరిస్థితుల్లో అన్నయ్యను చూడాల్సి వచ్చింది నిజంగా చాలా దురదృష్టకరం. బసవతారకం హాస్పిటల్కి వెళ్ళి చూశాను, చాలా బాధేసింది నిజంగా, ఒక నమ్మలేని నిజం. నన్నపనేని వెంకట్రావు గారు నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారు ఆత్మాభిమానం ఆత్మగౌరవం అనే పిలుపుతో మమ్మల్ని ఆహ్వానించారు. ఒకేసారి కొడెల సుప్రసాద్ గారు నేను ఎమ్మెల్యేలమయ్యాం పక్కపక్క కాన్స్టెన్సీలే. సతన్పల్లి నుండి నేను, నరసరావుపేట నుంచి ఆయన, నా కాన్స్టెన్సీకి తీరిక చేసుకుని వచ్చి రావటం రావటమే. రాజమ్మ రాజమ్మని పిలిచి నువ్వు గెలుస్తావమ్మా అని చెప్పి కొంతమందితో నాకు పరిచయం చేసి వెళ్ళారు అన్నయ్య. ఏదైతే ఆత్మమానం ఆత్మగౌరవం పిలుపుతో ఎన్టీఆర్ గారు పిలిచారో ఆ బరబడితో అయినా మా ఊరు సరిపూడి పక్కనే సిరిపురం, సిరిపురంలో చదువుకునేవాడు అన్నయ్య మా బ్రదర్స్ వాళ్ళతో పాటుగా. కొంచెం చుట్టరకం కూడా ఉంది అక్కడ. ఆ తర్వాత పక్కపక్క ఊళ్ళు కావటమే కాదు, పక్కపక్క కాన్స్టెన్సీలు ఇద్దరం కూడా గెలిచాం. మరి ఎన్టీ రామారావు గారు పిలిపిన ఆత్మమాన ఆత్మగౌరవంతోనే అన్నయ్య రాజకీయం చేశారు. తర్వాత చంద్రబాబు గారు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో అన్నయ్య ముందుకు నడిచారు. మేము కూడా అంతే ఆత్మమాన ఆత్మగౌరవం పిలుపుతో వచ్చాం, ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు గారి దగ్గర వాళ్ళు పనిచేస్తున్నాం. అయితే అన్నయ్య మాకు నేర్పింది ఏంటంటే ఏటికి ఎదురెదడం, ప్రత్యర్థులు మన బలహీనలు చేయాలనుకున్నప్పుడు వాళ్ళనే బలహీనలు చేయడం, ధైర్యంగా నిలబడటం, ఒక డాషింగ్ డైనమిజం డేరింగ్, ఈ మూడు కూడా ఆయనలో ఉన్నాయి. ఈ మూడు ఒకటి కాదు, 3 Ds అన్నమాట. ఇది ఆయన దగ్గర నేర్చుకున్నాం. పల్లాటి పులి అని ఆయన అన్నారంటే ఒక పులి, పల్నాడు పులి అని చెప్పని అంటారు ఎక్కడికి వెళ్ళినా. మరి అటువంటి పల్నాడు పులి నిర్జీవంగా చూస్తున్నప్పుడు ఎలా భరిస్తామని చెప్పండి, ఎందుకని ఇలా జరిగింది. అంతేకాదు
ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఒక స్పీకర్గా మాకందరికీ కూడా ఆదర్శమైన ఒక స్ఫూర్తి మాకు. ఎందుకంటే ఈ రోజున నేను మాట్లాడుతున్నది యథార్థం అంటానికి ఉరుములు మెరుతున్నాయి, చూశారు కదా. అటువంటి ఉరుములు కురిపించిన, పిడుగులు కురిపించిన చాలామందికి మేఘామృతమై చల్లదనాన్ని, వర్షాన్ని కురిపించినట్టుగా, స్వాతి చినుకులు కురిపించినట్టుగా ఎంతోమందికి ఉపయోగపడ్డ అన్నయ్య ఇవాళ ఎందుకు ఇలా చాలా బాధేస్తుందండి. అన్నయ్య ఇలా చేయకూడదు అసలు. మాకు ధైర్యాన్ని ఎవరు ఇస్తారు? ఎవరు మాకు ధైర్యాన్ని ఇచ్చేది? ఆయన అట్లా చేయవచ్చునా, చేసుకోవచ్చునా? చిన్న విరామం తీసుకు.